ఎన్ని కథలు చెప్పినారు, ఇలా పోటీ ఎవలోలకు జరుగుతున్నది. 10 ఏళ్ళ నిజానికి 100 రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ. 10 ఏళ్ళ నిజం, ఇలా 100 రోజుల అబద్ధం. చూడండి ఎన్ని అబద్ధాలు, ఒకటా రెండా. రేవంత్ రెడ్డి గారే చెప్పినారు కదా స్వయంగా, ఏమన్నాడు ఆయన, ఉరుకుండ్రి బ్యాంకుకు ఉరుక్కుంటే పోండి, జల్ది పోండి, ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే లోన్లు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 అనుకున్నాడు మొదలు ప్రమాణ స్వీకారం చేసేది సోనియా గాంధీ బర్త్డే. కానీ మళ్ళేమైందో ఏమో, ఆయనతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎత్తుకపోతాడో లేకపోతే బట్టన్న ఎత్తుకపోతాడో అనుకొని 2 రోజులు ముందే చేసిండు ప్రమాణం. డిసెంబర్ 7 నాడు 2 రోజుల ముందు ప్రమాణం చేసిండు. కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మొదటి సంతకం అన్నాడు. కానీ నిన్న విలేకరు అడిగింది ఒక ఆమె తుక్కుగూడలు, ఏమని, ఏం రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడుగుతున్నారు అంటే, ఏ అది పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదమ్మా, పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదు అంటున్నాడు. ఇలా రైతులకు నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి, కడతవా సస్తవా అని. మీరు కట్టకపోతే మళ్ళీ రుణం ఇయ్య అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, సీరియస్గా తీసుకోవద్దు అంటున్నాడు. ఇంకా సిగ్గుచేట ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాట, నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, పరిపాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతులు ఉంది అంటుండు. ఇక మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అయ్యా నాయన, నాకు అర్థం కాదు. పరిపాలన అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి చేతుల్నే ఉంటుంది. తాత్కాలికంగా ఎలక్షన్ కమిషను ఓ 2 నెలల పాటు ఎలక్షను సజావుగా జరిగేటందుకు సమన్వయం చేస్తుంది. కానీ పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు పాపం, ఎందుకంటే మీకు తెలిసి ఆయనే చెప్పిండు ఎలక్షన్ ముందు, సార్ మరి నీకు పరిపాలన అనుభవం లేదు కదా, ఎట్లా నడుపుతామంటే ఏమన్నాడు, ఏ ముఖ్యమంత్రి పదవి ఏముంది, ఆ గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడండి. ఆయననేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి, ఇక ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కర్లు ఉన్నారు. నేను మీకు అందుకే చెప్తున్నా, వాళ్ళు సమాధి కట్టే చక్కర్లో ఉన్నది మనకే, మన తెలంగాణ పార్టీకి, మన పార్టీకి సమాధి కట్టాలనే 2 పార్టీలు ఇవాళ ఒకటై కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మొన్న ఇప్పుడే తమ్ముడు కార్తీక్ చెప్పినాడు అసెంబ్లీలోనేమో ఆనాడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు సహకరించినారు, ఈరోజు అందుకే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారికి కూడా, చేవెళ్లలో గెలిచే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది. అందుకే నిన్న మొన్నటిదాకా ఇన్ఛార్జ్ అని పెట్టుకున్నాడు, ఇప్పుడు తప్పుకున్నాడు, సైడ్ అయిపోయిండు, పక్కకు పోయిండు, ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి గుండి సీట్ ఓడిపోతే పరువు పోతుంది. అందుకే తప్పుకొని వేరే ఆయనను పెట్టిండు పాపం, ఆయన బలిక బక్రా ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే అర్థమైపోయింది జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నారు, తప్పకుండా మీ దయతో మీ ఆశీర్వాదంతో తప్పకుండా బడుగు బలహీన వర్గాల గొంతుక పార్లమెంట్లో వినబడుతుందనే మాట ఆయనకు కూడా అర్థమైంది కాబట్టే ఇలా ఆలోచనలో పడ్డాడు. రంజిత్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాతనైతే నిజంగా కూడా చాలా దారుణమైన, నేను చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో పిల్లలు తిడుతూ ఉన్నారు, నీకు ఏమైంది, ఏం పుట్టింది, ఎందుకు మారినావు పార్టీ, ఏం అక్కడ వచ్చిందని అడుగుతూ ఉన్నారు. రాజకీయాల్లో గెలుస్తాం ఓడతాం అయితే పారిపోతామా, రణరంగం విడిచిపెట్టి పారిపోతామా, ఆలోచన చేయాలి. రాజకీయాల్లో ఒక ఎలక్షన్ ఓడతాం కావచ్చు, ఒక ఎలక్షన్ గెలుస్తాం కావచ్చు, అయినంత మాత్రం వెళ్ళిపోతామా. నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పత్రికలో ఒక పేపర్లో ఒక వార్త చూసిన నేను, రంజిత్ రెడ్డి గారు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి బతిమలాడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసిండా, చేసిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు, ఎవరోళ్ళకి ఫోన్లు వచ్చినాయో, అదే అందుకే అండి, ఎవరెవరికి ఫోన్లు వచ్చినాయి ఒక్కసారి, ఏం సిగ్గుపడకరు, ఏం కాదు, ఏం కాదు, కొంతమందికి చేసిండు. ఇవాళ మీటింగ్ వచ్చేటోళ్ళకు కూడా ఫోన్లు చేసిండట, ఫోన్లు చేసి మీటింగ్ పోకండి పోకండి అంటాడట. నేను ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతున్నా, ఇవాళ మన పార్టీ అధికారంలోకి వచ్చింటే రంజిత్ రెడ్డి పోతుండేనా కాంగ్రెస్లకు, పోతుండేనా, మరి ఇవాళ ఆయన అవకాశం కోసం, ఆయన స్వార్థం కోసం ఆయనతో ఆయన చూసుకున్నాడు, ఆయన గురించి మనకెందుకు ఉండాలా ఫికర్, మనకెందుకు ఉండాలా ఆలోచన. ఆయన అంటుండట మీరు పార్టీ మారకపోయినా పర్వాలేదు, అందులోనే ఉండుండ్రి, కానీ నాకు చేయండి అంటుండంట. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల, రేపటి రోజున ఏదన్నా ఉన్న ఈ పార్టీలో ఉండి, మన పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీకు ఆ గ్రామంలో కనీసం కాంగ్రెస్ ఓడన విలువిస్తాడా, కాంగ్రెస్ ఓడన ఇజ్జతిస్తాడా మీకు, ఆలోచించండి. గుంజాయిష్ ఇయ్యకండి, గుంజాయిష్ పెట్టుకోకండి, ఆ కర్మ మనకు అవసరం లేదు. ఆయన స్వార్థం కోసం ఆయన పోయిండు, ఆయన అవకాశాల కోసం, ఆయన అధికారం కోసం ఆయన పోయిండు. అట్లాంటి అవకాశవాదిని ఖచ్చితంగా ఓడగొట్టవలసిన బాధ్యత నిజమైన తెలంగాణ బిడ్డలుగా మన మీద ఉన్నది తప్ప మనకు వాళ్ళ లెక్క అట్లా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇక్కడ ఉన్నాడు మొన్న కరెక్టే 10 వికారాబాద్ ఎలక్షన్లో
పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఇస్తే ఇక్కడికి వచ్చి పనిచేసిండు. ఆ క్రమంలో మీ అందరికి దగ్గర అయిండు, దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు కాబట్టి దగ్గర అయిండు. కానీ ఇప్పుడే తమ్ముడు చెప్పిండు ఆనంద్, బావ బావనే ప్యాకాట ప్యాకాటనే. రంజిత్ రెడ్డి ఎన్నికల్లో ఓడగొట్టిన తర్వాత మళ్ళీ వస్తే ఇంటికి వస్తే చాయదా అయిపోయింది, ఓడిపోయినావు కదా సరే అని చెప్పి ఓదార్చుని, తప్పేం లేదు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత తప్పకుండా నువ్వు అవతలవే, నువ్వు దుష్మన్వే, ఈ ఎలక్షన్లో మాత్రం నిన్ను బరాబర్ ఓడగొడతామనే ఒక కసిని కమిట్మెంట్ను చూపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రేపు మన పార్టీనే ఖతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మన నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కవితమ్మను వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తుంటే అదే రోజు నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ పోయి రేవంత్ రెడ్డితో కండువా కప్పించుకున్నాడే రంజిత్ రెడ్డి గారు, ఆయనకున్నదా మరి మన మీద ప్రేమ? మన నాయకుడి మీద ప్రేమ ఉందా? ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్ మీద ఆయనకే ప్రేమ లేనప్పుడు మనకెందుకు ఉండాలా, మనకెందుకు ఆ పట్టింపు అనే మాట నేను మిమ్మల్ని ఆలోచించమని కొడతా ఉన్నా. దయచేసి సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు పడిపోకుండ్రి. అరే నేను మీ రంజిత్ అన్నాను కదా, మీ దగ్గరోని కదా, నువ్వు దగ్గరోని కానీ దూరం అయిపోయినావన్నా, వేరే పార్టీలో పోయినావు, దొంగలలో కలిసిపోయినావు, రేవంత్ రెడ్డి పక్కన పోయినామంటేనే, కాంగ్రెస్ పక్కన పోయినామంటేనే ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది.